కష్ట సమయంలో పేదలను ఆదుకోవడానికి అనేక మంది దాతలు ముందుకొస్తున్న తరుణంలో పలు ప్రైవేట్ సంస్థలు కూడా సమాజం పట్ల తమ బాధ్యతను నిర్వహిస్తున్నాయి. ఈకోవలోని ప్రముఖ ఫైనాన్స్ సంస్థ ముత్తూట్ ఫైనాన్స్ ఎం జార్జ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నిధులతో పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. సంస్థ గాజువాక క్లస్టర్ ఆధ్వర్యంలో స్థానిక సమతానగర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైసీపీ యువ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి, పెడగంట్యాడ సిఐ వైడపులు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్డౌన్ తరుణంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలన్న ఆలోచనతో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహణకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం సుమారు 150 మంది పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ సూర్యపాణి, క్లస్టర్ మేనేజర్ స్వరూప్ సారయ్య, గాజువాక బ్రాంచ్ మేనేజర్ లలిత, పెదగంట్యాడు బ్రాంచ్ మేనేజర్ నరేష్, మార్కెటింగ్ మేనేజర్ పాల్గును తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యులకి, వారి టీంకి, అందరికి కూడా దేవుడు సదా మంచి ఆరోగ్యాన్ని కల్పించాలని, ఇటువంటి సేవలు చేయాలని, ఎక్కువ సేవలు చేయాలని, సేవలు చేయడానికి ఎక్కువ అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఎంత ఉన్నప్పటికీ సేవ చేయాలని తలంపు లేకపోతే, తపన లేకపోతే చేయడం కష్టం. ఈ వైరస్ అనేది మిగతా జబ్బులతో జబ్బులకి ఈ వైరస్కి తేడా ఏంటంటే, జ్వరం వచ్చిందంటే అడిగి ముఖం లాగడమో లేకపోతే ఇంకోటి తెలుస్తుంది. కానీ ఈ వైరస్ వాళ్ళ 14 రోజుల వరకు కూడా ఎవరికి ఏ వైరస్ ఉన్నాయి, మనలో ఎవరు ఎంతమందికి వైరస్ ఉందో తెలియదు. ఒకటే దీని నుండి బారి నుండి ఈ మహమ్మారి బారి నుండి రక్షించాలంటే వాటి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, శుభ్రత పాటించాలా. ఈ రెండు కూడా పాటించినట్లయితే ఖచ్చితంగా మనకి దీని నుండి రక్షించబడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రజలకు మేము కోరుకునేది ఏంటంటే, 6 to 11 అనేసరికి వాళ్ళు రైట్లా క్లెయిమ్ చేస్తుంటే అది రైట్ కాదు. వాళ్ళ తలకు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడం కోసం వెసులుబాటు మాత్రం అది, అంతే తప్పించే రోజు ఈ టైంలో రావడం తిరగడం కట్ చేస్తే ఎవరికి ఏటో ఉందో తెలియదు. ఖచ్చితంగా అంటుకుందంటే అంటుకున్న తర్వాత దాన్ని విడిపించుకోవడం కష్టం. అందువల్ల దయచేసి ప్రజలందరికీ నేను కోరుకునేది ఏంటంటే, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, శుభ్రత పాటించండి, అనవసరంగా బయటికి రాకండి, స్టే ఇంట్లో ఉండండి కోరుతున్నాం. అదేవిధంగా మన ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క సిఎస్ఆర్ నిధుల నుంచి ఉన్నటువంటి మరి ఈశ్వరరావు గారు, వాళ్ళ టీము మొత్తం అందరూ, ముత్తూట్ కోఆపరేషన్లో మరి ఫైనాన్స్లో పనిచేస్తున్నటువంటి వారందరూ, మరి స్థానికంగా ఉన్నటువంటి పేదవాళ్ళకు, మరి ఈ కరోనా వైరస్ వల్ల చాలామంది పని లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పేదవాళ్ళకి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ప్రభుత్వం చేయవలసిన సాయం ప్రభుత్వం చేస్తుంది, అదేవిధంగా ఇటువంటి సమయాల్లో మరి సోషల్ సర్వీస్ చేయవలసినటువంటి బాధ్యత ఎంతో కొంత సాయం మరి మన పేదవాళ్ళకి కానీ పని లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళకి సాయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మరి అదేవిధంగా మరి గత 10-15 రోజుల నుంచి చూస్తున్నాం, పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు అటు అన్ని పార్టీలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, అదేవిధంగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, పిఎం రిలీఫ్ ఫండ్ ఆధ్వర్యం కానీ, ఇటువంటి కార్యక్రమాలు అందరూ చేస్తున్నారు. మరి ఈ యొక్క కరోనా వైరస్ తీవ్రత కోసం మరి అందరికీ తెలిసినటువంటి విషయం, ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరికి మరి సెల్ ఫోన్లు కానీ, అందరికీ ఇంటర్నెట్ ద్వారా మరి ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి పూర్తి అవగాహన, ఈ యొక్క కరోనా వైరస్ మీద అవగాహన ఉంది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఇవన్నీ కూడా ప్రతిరోజు టీవీల్లో కానీ, మన పేపర్లో కానీ చదువుతున్నాం. మరి మనం చాలా జాగ్రత్తగా, మరి మనం మనకన్నా చాలా శక్తివంతమైన దేశాలు, అమెరికా కానీ, మరి ఇటలీ కానీ, స్పెయిన్ కానీ, చైనా కానీ, ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో, మరి ఇబ్బంది పడ్డారో మనం చూసాం. మన భారతదేశం 130 to 140 crore జనాభా ఉన్నటువంటి దేశం, ఇది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోయినటువంటి వైరస్ ఇది. మరి అటువంటి వైరస్ని కంట్రోల్ చేయడానికి భారత ప్రధాని గారు, అలాగే ఇక్కడ మనకి వైఎస్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు కంపల్సరీగా ప్రభుత్వం ఏదైతే డైరెక్షన్ ఇస్తుందో ఆ డైరెక్షన్ ద్వారా మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, మనం చేతులు మరి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, మనుషులు దూరంగా ఉండడం, ఎందుకంటే ఇంట్లో చాలామంది